वेलकम टू अचीवर्स अकाडमी सो ई रोजु मन की कोत्तगा वच्चिनटुवंटि ओक नोटिफिकेशन तेलंगाणलो उन्नटुवंटि उद्योगार्थुलु एवरैते उंटारो वाळ्ळंदरिकी ओक गुड न्यूस अनि चेप्पोच्चु डिविजनल अकौंट्स आफीसर नोटिफिकेशन वच्चिंदि अंड ई नोटिफिकेशन की संबंधिंचिनटुवंटि डीटेल्स तो पाटुगा ई नोटिफिकेशन लो उन्नटुवंटि विवरालु सिलबस अट्लागे नोटिफिकेशन लो उन्नटुवंटि ईच अंड एव्री पाइंट की संबंधिंचि పోస్టుల వివరాలు పోస్టుల జోన్ల వారీగానా మల్టీ జోన్ల వారీగానా వాటికి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియో ద్వారా చూద్దాం ఇక డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ సో నోటిఫికేషన్ స్పెషల్గా ఇస్తారు ఇంతకుముందు కూడా స్పెసిఫిక్గానే ఇచ్చేవాళ్ళు అట్లాగే స్పెసిఫిక్గా ఉంటుంది ఇది ఒక మల్టీ జోనల్ స్థాయి పోస్ట్ అంటే మనకు అర్థం అవ్వాలి వెంటనే మల్టీ జోనల్ స్థాయిలో ఉన్నటువంటి పోస్టులు అనగానే మనకు తెలిసి గ్రూప్ వన్ పోస్టులు అంటే మల్టీ జోనల్ స్థాయిలో ఉన్నటువంటి గ్రూప్ వన్ పోస్టులతో సమానమైనటువంటి హోదా ఉన్న పోస్టుగా మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చు అలాగే బేసిక్ పేమెంట్ కూడా చాలా ఎక్కువగా 45,000 ప్లస్ ఉంది అంటే సాలరీ పరంగా కూడా చాలా ఉన్నతమైనటువంటి పోస్టుగా మనం దీన్ని పరిగణించాల్సి ఉంటుంది సరే ఒకసారి నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు ఏంటి దానికి సంబంధించిన అంశాలన్నింటిని ఒకసారి చక్కగా వెళ్దాం డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ నోటిఫికేషన్ 2022 టీఎస్పిఎస్సి నుంచి వెలువడింది తెలంగాణలో ఉన్నటువంటి దాదాపుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ క్యాడర్ ఉద్యోగార్థులందరూ కూడా దీనికి రెడీగా ఉండి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు అలాగే దీనిలో ఉన్నటువంటి సిలబస్ ఏంటనేది మనం కాసేపు అయిన తర్వాత చూద్దాం ముందుగా నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలను మనం చూసే ప్రయత్నం చేద్దాం అందులో భాగంగా వెరీ ఫస్ట్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు ఎండ్ అవుతుంది చూస్తే సో 17/8 సో ఇది డేట్ స్టార్ట్ అవుతున్నటువంటి డేటు 17వ తారీఖు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతున్నాయి అండ్ ఫైనల్ డేట్ వచ్చేసి అప్లికేషన్ సబ్మిషన్కి 6th September 2022 ఆ రోజు సాయంత్రం 5 గంటల వరకు మనకు అవకాశం ఉంటుంది ఆన్లైన్ పేమెంట్కి అవకాశం ఉంటుంది అండ్ ఈ ప్రాసెస్లో 17th August నుంచి 6th September వరకు ఆన్లైన్గా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది స్పెషల్గా ఏమీ అక్కర్లా ఆల్రెడీ ఓటీఆర్ ఉన్న వాళ్ళు ఎవరు అన్నట్లయితే టీఎస్పిఎస్సి సైట్కి వెళ్ళి దాని ద్వారా అప్లై చేయడం సాధ్యమవుతుంది చాలా కంఫర్టబుల్గా అప్లై చేసుకోవచ్చు అండ్ దీని ఫీజు వివరాలు కూడా మళ్ళీ చెప్తాను ఫర్దర్గా చూద్దాం ఇక పోస్టుల వివరాలకు వచ్చినట్లయితే పోస్టులు ఓవరాల్గా మొత్తంగా 53 పోస్టులు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు ఇంతకుముందు చెప్పినట్టుగా ఇవి మల్టీ జోనల్ స్థాయి పోస్టులు అంటే జోనల్ పోస్టులు కాదు మల్టీ జోనల్ స్థాయి పోస్టులు కాబట్టి ఇంతకుముందు చెప్పినట్టుగా గ్రూప్ వన్ క్యాడర్ లాగా కనిపించేటువంటి ఒక హై క్యాడర్ పోస్ట్ ఇది అట్లాగే మల్టీ జోన్స్లో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ వర్క్స్కి సంబంధించి గ్రేడ్ 2 కేటగిరీ కింద డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో మనకి సంబంధించి మల్టీ జోన్ 1లోనేమో 28 పోస్టులు ఉన్నాయి మల్టీ జోన్ 2లోనేమో 25 పోస్టులు ఉన్నాయి అండ్ ఓవరాల్గా టోటల్ పోస్టులు వచ్చేసి 53 పోస్టులు ఉన్నాయి ఇక సెకండ్ ఫ్యాక్టర్ వచ్చేసి ఏజ్ అనేది కూడా చాలా ఇంతకుముందు మొన్న తెలంగాణ నోటిఫికేషన్స్లో ఇచ్చిన ప్రకారంగానే మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది పర్ఫెక్ట్గా ఇచ్చారు మినిమం ఏజ్ వచ్చేసి 18 అండ్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి సో 44 ఇయర్స్ అలాగే రిలాక్సేషన్ కూడా ఉంటుంది మళ్ళీ దాని గురించి మనం స్పెసిఫిక్గా మాట్లాడదాం అలాగే పే స్కేల్ ఆఫ్ ద పోస్ట్ ఈజ్ 45,960 నుంచి 1,24,150 అంటే బేసిక్ పే వచ్చేసి మీరు స్టార్టింగ్ శాలరీని 45,960 బేసిక్ పే మీద మీ శాలరీ బేస్ అయి ఉంటుంది సో దీన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది సో ఓవరాల్గా నోటిఫికేషన్లో మనకు 53 పోస్టులు ఉన్నాయి వీటిలో 28 పోస్టులు ఏమో మల్టీ జోన్ 1లోను 25 పోస్టులు ఏమో మల్టీ జోన్ 2లోను ఉన్నాయి సో ఇది మనకి నోటిఫికేషన్లో స్పెషల్గా ఓన్లీ పోస్ట్ని స్పెసిఫిక్ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు దీన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక నెక్స్ట్ మల్టీ జోన్ 1లో ఏమున్నాయి మల్టీ జోన్ 2లో ఏమున్నాయి సో మనం ఏ జోన్ కిందకి వస్తాం మనం ఏ ఏ పోస్టులకు అర్హులమని చెప్పడానికి సరిపడినటువంటి ఒక చిన్న వ్యూ చూద్దాం సింపుల్గా మల్టీ జోన్ 1లో మనకు తెలిసి 4 ప్రత్యేకమైనటువంటి జోన్లు ఉన్నాయి ఆల్రెడీ తెలిసినవి మళ్ళొకసారి చెప్దాం వాటిని జిల్లా వారీగా చూసినట్లయితే ఫస్ట్ జోన్లో ఉన్నటువంటి కొమరంబి మాసిఫాబాద్ మంచిర్యాల్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు డిస్టిక్స్ ఇవన్నీ కూడా జోన్ 1లో భాగం అనుకుండే ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల్ ఇవన్నీ కూడా సెకండ్ పార్ట్ కరీంనగర్ రాజన్న సిరిసిల్ల సిద్దిపేట మెదక్ కామారెడ్డి ఈ డిస్ట్రిక్ట్స్ వీటితో పాటుగా భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ హనుమకొండ వరంగల్ అర్బన్ దీన్ని అంటున్నాం వరంగల్ అంటే వరంగల్ రూరల్ ఇవన్నీ కలిపితే మల్టీ జోన్ 1 కింద వస్తాయి అంటే ఈ జిల్లాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వీళ్ళు 28 పోస్టులకు అర్హులన్నమాట
28 పోస్టులు. అది కూడా మళ్ళీ రోస్టర్ పాయింట్ల వారీగా డివైడ్ చేసినప్పుడు, సో రిజర్వేషన్ల వారీగా చూసినప్పుడు మనం మళ్ళీ దాన్ని ఒకసారి పరిశీలించి చూద్దాం. ప్రస్తుతానికైతే ఈ జోన్లో ఉన్నటువంటి వాళ్ళకి 28 పోస్టులు ఉన్నట్టుగా పరిగణించాలి. అట్లాగే మల్టీ జోన్ టూకి వచ్చినట్లయితే సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి, భువనగిరి, అట్లాగే జనగాం జిల్లాలతో పాటు మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ అండ్ ఫైనల్లీ మహబూబ్ నగర్, నారాయణపేట్, జోగులాంబ గద్వాల్, వనపర్తి అండ్ నాగర్ కర్నూలు ఇవన్నీ కలిపితే మల్టీ జోన్ టూలో భాగంగా ఉంటాయి. సో ఇవందరికీ కూడా 25 పోస్టులు ఈ జోన్లకు పరిమితం అండ్ ఈ జిల్లాలకు పరిమితం అని చెప్పాలి. ఇక ఒకసారి పర్టికులర్గా బ్రేకప్ వేకెన్సీస్ ఒకసారి చూద్దాం. సో ఓవరాల్గా వేకెన్సీస్ని మనం రిజర్వేషన్ల వారీగా పరిశీలించి చూస్తే మల్టీ జోన్ 1లో ఎట్లా ఉన్నాయి, మల్టీ జోన్ 2లో ఎట్లా ఉన్నాయి ఒక్కసారి చూద్దాం. సో మొత్తంగా డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్ 2కు సంబంధించినటువంటి పోస్ట్ ఇది. ఇందులో మల్టీ జోన్ 1లోనేమో ఓవరాల్గా జనరల్ కేటగిరీలో 7 పోస్టులు ఉన్నాయి. సో జనరల్ ఓపెన్ అన్నమాట, ఇండైరెక్ట్గా చెప్పాలంటే అందరికీ కూడా వర్తిస్తాయి ఇవి. ఇదే జనరల్లో ఉమెన్ రిజర్వేషన్ కింద 3 పోస్ట్స్ ఉన్నాయి. అట్లాగే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఉన్నారు, సో ఈడబ్ల్యూఎస్ అని పిలుస్తారు వీళ్ళ కోసం. ఆల్రెడీ మనకి ఈ మధ్యకాలంలో రెగ్యులర్గా రిజర్వేషన్లు కూడా కేటాయించినారు స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్ సంబంధించి. దీనిలో జనరల్ కేటగిరీలో 2 ఉన్నాయి, అట్లాగే ఉమెన్ కేటగిరీలో 1 పోస్ట్ ఉండింది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి సంబంధించి. అట్లాగే బీసీఏలో జనరల్ కేటగిరీలో 1, అట్లాగే ఉమెన్ కేటగిరీలో 1. బీసీబీకి వచ్చినట్లయితే జనరల్ కేటగిరీలో 1, అట్లాగే బీసీబీ కేటగిరీలో 1 అండ్ బీసీసీలో ఓన్లీ జనరల్ కేటగిరీలో మాత్రమే పోస్ట్ ఉంది, అట్లాగే ఉమెన్ కేటగిరీలో పోస్టులు ఏమీ లేవు. అండ్ బీసీడీలోకి వస్తే జనరల్ కేటగిరీలో లేవు కానీ ఉమెన్ కేటగిరీలో, జనరల్ ఉమెన్ కేటగిరీలో బీసీడి ఉమెన్ కేటగిరీలో 1 పోస్ట్ ఉంది. బీసీఈలో కూడా సేమ్, జనరల్ కేటగిరీలో పోస్టులు ఏమీ లేవు అండ్ ఉమెన్ కేటగిరీలో 1 పోస్ట్ ఉంది. ఎస్సీ రిజర్వ్డ్ పోస్టుల విషయానికి వచ్చినట్లయితే జనరల్ కేటగిరీలో 3 అండ్ ఉమెన్ కేటగిరీలో 2, అట్లాగే ఫైనల్లీ ఎస్సీ కేటగిరీలో జనరల్లో 1 అండ్ ఉమెన్ కేటగిరీలో 1. సో ఇది మనకి సంబంధించి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీలో ఓన్లీ ఉమెన్ కేటగిరీలో 1 పోస్ట్ ఉండింది. టోటల్గా చూసినట్లయితే జనరల్ కేటగిరీలో 16 అండ్ ఉమెన్ కేటగిరీలో 12, టోటల్గా 28 పోస్టులు మనకి ఇవి మల్టీ జోన్ 1లో ఉన్నటువంటి వేకెన్సీ బ్రేకప్ వేకెన్సీ పొజిషన్ ఇది. అలాగే మల్టీ జోన్ 2 దగ్గరికి వచ్చినట్లయితే ఓవరాల్గా ఓపెన్ కేటగిరీ పోస్టులను చూస్తున్నాం. దీనిలో జనరల్ ఓపెన్లో 6 పోస్టులు ఉన్నాయి, అలాగే సేమ్ ఓపెన్లో ఉన్నటువంటి మహిళా కేటగిరీలో 3 పోస్టులు ఉన్నాయి. సిమిలర్లీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్లో మల్టీ జోన్ 2లో జనరల్ కేటగిరీలో 1, అలాగే ఉమెన్ కేటగిరీలో 1. బీసీఏలో అగైన్ జనరల్ కేటగిరీలో 1, ఉమెన్ కేటగిరీలో 1 అండ్ బీసీబీలోకి వచ్చినట్లయితే అగైన్ జనరల్ కేటగిరీలో 1 పోస్ట్, ఉమెన్ కేటగిరీలో 1 పోస్ట్ ఉండేది. అలాగే బీసీసీలో జనరల్ కేటగిరీలో పోస్ట్ ఉంది, ఉమెన్ కేటగిరీలో పోస్ట్ లేదు. సిమిలర్లీ బీసీడీలో కూడా జనరల్ కేటగిరీలో పోస్టులు ఏమీ లేవు, ఉమెన్ కేటగిరీలో 1 ఉంది. బీసీఈలోకి వస్తే అగైన్ జనరల్ కేటగిరీలో లేదు, ఉమెన్ కేటగిరీలో 1 ఉండింది. అండ్ ఎస్సీలోకి వస్తే జనరల్ ఎస్సీలో 2 పోస్టులు, అలాగే ఉమెన్ ఎస్సీ ఉమెన్కి 2 పోస్టులు రిజర్వ్ చేయబడ్డాయి. ఎస్టీలోకి వచ్చినట్లయితే సో జనరల్ కేటగిరీలో 1, ఎస్టీ ఉమెన్ కేటగిరీలో 1 రిజర్వ్ చేయబడ్డది. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటాలో కూడా ఓన్లీ ఉమెన్ కేటగిరీలో మాత్రం 1 పోస్ట్ ఉండింది. ఓవరాల్గా చూస్తే జనరల్ కేటగిరీలో 13 పోస్ట్, ఉమెన్ కేటగిరీలో 12 పోస్ట్, టోటల్గా 25 పోస్టులు కనిపిస్తాయి. ఓవరాల్గా చూసినట్లయితే 53 పోస్టులు మనకు నోటిఫికేషన్లో ఇచ్చారు. అట్లాగే ఒక విషయం గమనించాలి, సో మల్టీ జోన్ 1లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మల్టీ జోన్ 2లో ఉన్నటువంటి ఈ 6 పోస్టులు ఎవరైతే ఉన్నాయో ఓపెన్ కేటగిరీ, వీటికి కూడా మనం అర్హులమే. అలాగే మల్టీ జోన్ 2లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో మల్టీ జోన్ 1లో ఉన్నటువంటి ఈ 7 పోస్టులకు కూడా అర్హులే. అంటే విచ్ మీన్స్ దట్ స్టేట్ వైడ్ కాంపిటీషన్గా ఈ 6+7 13 పోస్టులను మనం కన్సిడర్ చేయొచ్చు. కాబట్టి మనం టాప్ మెరిట్ లిస్ట్లో ఉన్నప్పుడు వీటిని కూడా పర్టికులర్గా గమనించి చూడొచ్చు. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ప్రిపరేషన్ ఉంటే కనుక, సో జనరల్ కేటగిరీ, ఓపెన్ కేటగిరీ అండ్ ఉమెన్ కేటగిరీ స్పెసిఫిక్ ఓరియంటేషన్ పెట్టుకోకుండా ఓవరాల్గా మన పోస్టులను వారీగా చూసుకొని చక్కగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక ఇది బ్రేకప్ వేకెన్సీ పొజిషన్ చూసినాం. ఓవరాల్గా 53 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చారు, రిజర్వేషన్ వారీగా ఉంటుంది. చాలామందికి ఉండేటువంటి ఒక అపోహ ఏంటంటే జనరల్గా ఒక బీసీడీ అభ్యర్థి అనగానే వెంటనే అనుకుంటాడు, సార్ నాకు జనరల్ కేటగిరీలో పోస్టే లేదు కదా, ఇంకా నేను ఏం అప్లై చేయాలనుకుంటాడు.
కానీ ఇక్కడ గమనించండి, మీకు ఆల్రెడీ ఓపెన్ కేటగిరీ పోస్టులు ఉన్నాయి కదా, మీరు ఎలిజిబులే కదా. అనవసరంగా మీ రిజర్వేషన్ కేటగిరీ పోస్టులను మాత్రమే పరిగణించి అండ్ ప్రిపరేషన్ చేయాల్సిన అవసరం లేదనే ఫీలింగ్ని అసలు ఎట్లాంటి పెట్టుకోవాల్సిన అవసరంలా. కాబట్టి జనరల్ కేటగిరీ అనేది ఎప్పుడు కూడా అందరికీ సమానమే కాబట్టి, అందరికీ అవకాశం ఉంటుంది కాబట్టి, సో దీన్ని దృష్టిలో పెట్టుకొని సో ఏ కేటగిరీ వాళ్ళైనా పోస్టులు కనిపించినా కనిపించకపోయినా ఈ జనరల్ కేటగిరీ పోస్ట్ మనది అనుకొని సీరియస్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటే మంచిది. అట్లాగే ఒకసారి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంగతి చూద్దాం. సో ఇంతకుముందు అయితే ఇదే నోటిఫికేషన్కి నాకు తెలిసి డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఒక పర్టికులర్గా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయంలో ఒక కండిషన్ మెన్షన్ చేసింది. కండిషన్ ఏంటంటే క్యాండిడేట్స్ మస్ట్ పొసెస్ ఏ డిగ్రీ విత్ ఈదర్ కామర్స్ ఆర్ మ్యాథమెటిక్స్. అంటే కామర్స్లో కానీ లేదా మ్యాథ్స్తో కానీ డిగ్రీ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ అని చెప్పాడు. కానీ ఈ నోటిఫికేషన్లో మాత్రం కాస్త డిఫరెంట్గా కనిపించింది. సో మస్ట్ పొసెస్ ఏ బ్యాచిలర్స్ డిగ్రీ ఆఫ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా, ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ ఆర్ అండర్ ఏ సెంట్రల్ యాక్ట్ ఆర్ ఏ స్టేట్ యాక్ట్ ఆర్ ఎన్ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై ది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆర్ ఎనీ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్స్ అన్నాడు. సింపుల్గా చెప్పాలంటే యూజీసీ చేత గుర్తించబడినటువంటి యూనివర్సిటీ నుంచి పొందిన ఏదైనా డిగ్రీ ఉంటే చాలు, లేదా ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఉన్నటువంటి డిగ్రీ ఉంటే చాలు. సింపుల్గా డిగ్రీ చేసిన వాళ్ళు అర్హులు. అండ్ ఎనీ డిగ్రీ, బీఏ, బీకామ్, బీఎస్సీ ఏదైనా కావచ్చు, అండ్ బీటెక్ లాంటివి కూడా బీఈ కూడా డిగ్రీనే కాబట్టి, సో ఇవన్నీ కూడా బ్యాచిలర్ డిగ్రీ ఉన్న వాళ్ళందరూ అర్హులే. ఖచ్చితంగా 3 ఇయర్స్ డిగ్రీ అని మెన్షన్ చేయలేదు కాబట్టి, అండ్ 3 ఇయర్స్ డిగ్రీ వాళ్ళైనా 4 ఇయర్స్ డిగ్రీ వాళ్ళైనా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయినా లేకపోతే సాధారణమైనటువంటి జనరల్ డిగ్రీ క్యాండిడేట్స్ అయినా బీఏ, బీకామ్, బీఎస్సీ ఎవరైనా సరే, బయోసైన్స్ వాళ్ళైనా సరే, సో బీజెడ్సీ వాళ్ళు కూడా అర్హులే. కాబట్టి ఇక్కడ కండిషన్స్ ఏమీ లేవు, డిగ్రీ చేసిన వాళ్ళందరూ అర్హులే. దీనికి అనుబంధంగా ఇంకొక పాయింట్ కూడా చెప్పాడు, డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో డిగ్రీ చేసిన వాళ్ళు అర్హులేనా. ఇది చాలామంది అడుగుతారు, నాకు జనరల్గా వచ్చేటువంటి సమస్య. సో నో డౌట్ అండి, అందులో కూడా మీరు డిగ్రీ చేసి ఉంటే చాలు, ఇదర్ ఇట్ మే బీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆర్ ఇట్ మే బీ రెగ్యులర్ కోర్స్. కాబట్టి రెగ్యులర్ కోర్స్ అయినా లేకపోతే డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో డిగ్రీ చేసినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. సో యూ ఆర్ ఎలిజిబుల్, సో ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇంకొక మాట, ఇక్కడ లాస్ట్లో ఇచ్చినటువంటి మాటకి మన వాళ్ళు ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అంటే ఏంటి సార్, సో ఏ బ్యాచిలర్స్ డిగ్రీ అన్నారు, ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అన్నారు, అదేంటి సార్ అంటే డిగ్రీగా గుర్తించబడినటువంటి ఎనీ డిగ్రీ చేయొచ్చు. జనరల్గా డిగ్రీ అనగానే చాలామంది ఏమనుకుంటారంటే బీఏ, బీకామ్, బీఎస్సీ సరిపోయింది, మనకు సాధారణ అవగాహన ఇదే. కాబట్టి బీటెక్ వాళ్ళు కానీ బీఈ వాళ్ళు కానీ ఎవరు అన్నట్లయితే వీళ్ళు కూడా డిగ్రీ హోల్డర్స్ కాబట్టి వీళ్ళు కూడా సో ఎగ్జామినేషన్కి ప్రిపరేషన్కి రెడీ అవ్వచ్చు అట్లా. కాబట్టి సో మిగిలినటువంటి 3 ఇయర్స్ డిగ్రీ కావచ్చు, 4 ఇయర్స్ డిగ్రీ కావచ్చు, ఎవరైనా సరే ఇది ఎగ్జామ్ రాయడానికి అర్హులని చెప్పడానికి సో క్లియర్గా ఉంటుంది. ఇక నెక్స్ట్కి వచ్చినట్లయితే ఏజ్ రిలాక్సేషన్ విషయము, అట్లాగే మినిమం ఏజ్ ఎంత, మ్యాక్సిమం ఏజ్ ఎంత అనేది ఒకసారి చూద్దాం. మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ కంటే తక్కువ ఉండడానికి వీల్లేదు. ఒక గ్రాడ్యుయేట్ అంటే ఖచ్చితంగా 18 ఇయర్స్ కంటే తక్కువ ఉండరు, కానీ కొంతమంది స్పెషల్ క్యాండిడేట్స్ ఉంటారు. ఏం సార్ ఏం మాట్లాడుతున్నారు, కనీసం డిగ్రీ అయ్యేసరికి 20 ఇయర్స్ అవుతాయి కదా అని చాలామంది అడుగుతూ ఉంటారు. కానీ మనం జనరల్గా చూస్తూ ఉంటాం 11 ఏళ్ళకే 10వ తరగతి పాస్ అయ్యారని, అలాగే 12 ఏళ్ళకే 10వ తరగతి ఎగ్జామ్ రాసిరని, 13 ఏళ్ళకే 10వ తరగతి కంప్లీట్ చేసిరని చూస్తూ ఉంటాం. ఇట్లాంటి వాళ్ళు 10th క్లాస్ 13 ఏళ్ళకు చేస్తే అండ్ డిగ్రీ అయిపోయేసరికి వాళ్ళకి ఖచ్చితంగా 18 ఏళ్ళు కూడా నిండవు. 11 ఏళ్ళకు 10th అయిపోయిన వాళ్ళు 16-17 ఏళ్ళకే వీళ్ళ 10th క్లాస్ దట్ ఈస్ డిగ్రీ కంప్లీట్ చేస్తారు. మరి ఇలాంటి వాళ్ళను ఉద్యోగానికి ఎలిజిబుల్గా పరిగణించరు. సో 18 సంవత్సరాలు ఖచ్చితంగా నిండేవాలి. అప్లికెంట్ షుడ్ నాట్ బీ బార్న్ ఆఫ్టర్ 1/7/2004. సో జూలై 1, 2004 కంటే తర్వాత పుట్టిన వాళ్ళు ఎవ్వరు కూడా ఈ పోస్ట్కి ఎలిజిబుల్ కాదు. అంటే ఏ క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ ద ఏజ్ ఆఫ్ 18 ఇయర్స్, 18 సంవత్సరాలు నిండి ఉండాలి, కంప్లీట్ అయి ఉండాలి. 18 సంవత్సరాల్లోకి ఎంటర్ అవ్వడం కాదు, 18 కంప్లీట్ అవ్వాలి. సో ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోవాలి. సెకండ్, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఈజ్ 44 ఇయర్స్, 44 సంవత్సరాలు మ్యాక్సిమం ఏజ్ లిమిట్. అంటే 44 ఇయర్స్ ఉండాలి, అందులో కూడా పర్టికులర్ మెన్షన్ చేశాడు. సో ఏన్ అప్లికెంట్ షుడ్ నాట్ బి బోర్న్ బిఫోర్ 02/07/1978, అంటే జూలై 2, 1978 కంటే ముందు పుట్టిన వాళ్ళు ఎవరు కూడా ఈ పోస్ట్కి ఎలిజిబుల్ కాదు. అంటే 1978 తర్వాత నుంచి
1978 జూన్ 2nd నుంచి మొదలుకొని 1978 జూలై 2nd నుంచి మొదలుకొని 1st జూలై 2004 మధ్యలో పుట్టినటువంటి వాళ్ళు మాత్రమే ఈ పోస్టుకి ఎలిజిబుల్. కాకపోతే ఒక చిన్న మాట ఉంటుంది, మాక్సిమం ఏజ్ లిమిట్ ఏదైతే ఉంటుందో దానిలో రిలాక్సేషన్ ఉంటుంది. మినిమంలో రిలాక్సేషన్ ఉండదు, మ్యాక్సిమంలో రిలాక్సేషన్ ఉంటుంది. అప్పర్ ఏజ్ లిమిట్ అనేది కాస్త మనకి ఇంతకుముందు ఇచ్చినటువంటి తెలంగాణలో చాలా కాలం నుంచి నోటిఫికేషన్లు లేవు కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పేసి స్పెషల్గా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఏజ్ రిలాక్సేషన్ పర్మిసిబుల్ ఏమేమి ఉంది, ఎవరెవరికి ఉన్నాయో ఒక్కసారి చూద్దాం. సో ఒకటి, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, అందులో స్పెషల్లీ ఎంప్లాయీస్ ఆఫ్ టీఎస్ఆర్టీసీ అండ్ కార్పొరేషన్స్ మున్సిపాలిటీస్ ఎట్సెట్రా ఆర్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పిండు. కాబట్టి చూడండి, కార్పొరేషన్స్కి సంబంధించినవి కానీ లేదా మున్సిపాలిటీస్ లాంటి మున్సిపల్ కార్పొరేషన్స్ కానీ, తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ కానీ, అంటే ఖచ్చితంగా చెప్పాలంటే కార్పొరేషన్లలో పనిచేసేటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది వర్తించదు. సో ఎనీ కార్పొరేషన్, ఆ కార్పొరేషన్స్లో పనిచేసే వాళ్ళు తప్ప మిగిలిన ప్రభుత్వ ఉద్యోగులు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమే. వీళ్ళకి 5 ఇయర్స్ అనేది అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఉంటుంది. సో ఈ చిన్న పాయింట్ని గుర్తుపెట్టుకోవాలి, అప్ టు 5 ఇయర్స్ బేస్డ్ ఆన్ ద లెంత్ ఆఫ్ రెగ్యులర్ సర్వీస్. వాళ్ళ సర్వీస్ని బేస్ చేసుకొని మ్యాక్సిమం 5 ఇయర్స్ వరకు వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అని ఉంటుంది. ఇక సెకండ్ వచ్చేసి ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 ఇయర్స్ ఉంటుంది అండ్ లెంత్ ఆఫ్ సర్వీస్ రెండర్డ్ ఇన్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్. సో వీళ్ళకి సంబంధించి వీళ్ళ సర్వీస్ని ఆధారంగా చేసుకొని 3 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఎన్సీసీ, ఎస్పెషల్లీ ఎన్సీసీ అనగానే చాలామందికి నేను సి సర్టిఫికేట్ ఉంది సార్, బి సర్టిఫికేట్ ఉంది సార్, నేను కూడా ఎలిజిబుల్ అని ఫీల్ అవుతారు. అస్సలే కాదు, ఎన్సీసీ రిజర్వేషన్ పొందాలంటే యు మస్ట్ హ్యావ్ వర్క్డ్ యాజ్ అన్ ఇన్స్ట్రక్టర్, గుర్తుపెట్టుకోండి. కాబట్టి హూ హ్యావ్ వర్క్డ్ యాజ్ అన్ ఇన్స్ట్రక్టర్ ఇన్ ఎన్సీసీ, ఎన్సీసీలో ఇన్స్ట్రక్టర్గా పనిచేసిన వాళ్ళకు మాత్రమే ఈ ఏజ్ రిలాక్సేషన్ కానీ ఎన్సీసీ రిజర్వేషన్స్ కానీ వర్తిస్తాయి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళకు 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అండ్ అది కూడా లెంత్ ఆఫ్ ద సర్వీస్ మీద ఆధారపడి ఉంటుంది. ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్గా మీరు ఎంతైతే లెంత్ సర్వీస్ చేసిరో దాన్ని వేసేసుకుని ఉంటుంది. అట్లాగే ఎస్సీ ఎస్టీ బీసీస్ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఉన్నారు కదా, సో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఉన్నారు వాళ్ళ కోసం వీళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, అన్కండిషనల్ 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటారు వీళ్ళకి అన్కండిషనల్లీ 10 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, విచ్ మీన్స్ 54 ఇయర్స్ వరకు కూడా వీళ్ళు ఎలిజిబుల్. అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ అయితే 49 ఇయర్స్ వరకు వీళ్ళు ఎలిజిబుల్. సో ఇది మనకు జనరల్గా కనిపించేది. అండ్ జనరల్ క్యాండిడేట్స్ అయితే కనుక 18 to 44 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా అర్హులు. ఇది ఏజ్కి సంబంధించిన అంశం, ఎవరెవరు రాయొచ్చు అని చెప్పడానికి ఇది సరిపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి స్కీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. చాలామందికి అసలు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది అనే విషయం మీద ఒక అవగాహన లేకపోవచ్చు. నేను సిలబస్ని కూడా విశ్లేషించి చెప్తాను. అండ్ ముందైతే స్కీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చూద్దాం, సారీ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూద్దాం. అందులో ముందుగా 2 పేపర్లు ఉంటాయి, ఒకటేమో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఏబిలిటీస్ అని ఫస్ట్ పేపర్, సెకండ్ పేపర్ వచ్చేసి అరిథమెటిక్ అండ్ మెన్సురేషన్. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, అరిథమెటిక్ అండ్ మెన్సురేషన్. అయితే అర్థమెటిక్ అండ్ మెన్సురేషన్ అనగానే చాలామంది, సో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అందరూ ఎవరైతే ఉంటారో వెంటనే భయం స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. ఎందుకనంటే సార్ నేను బీఏ చదివిన్నాను, బీకామ్ చదివిన్నాను, లేదా బయోసైన్స్ చదివిన్నాను కదా, నాకు మ్యాథ్స్ రాదు కదా అని. అందుకే చూడండి జాగ్రత్తగా, ఎస్ఎస్సి స్టాండర్డ్స్లో ఉన్నటువంటి మెన్సురేషన్ అండ్ అర్థమెటిక్ ఉంటుంది. మనం ఎస్ఎస్సి లెవెల్ దాకా అందరం మ్యాథమెటిక్స్ చదివిన వాళ్ళమే కాబట్టి ఎస్ఎస్సి స్థాయిలో ఉన్నటువంటి అర్థమెటిక్ని, ఎస్ఎస్సి స్థాయిలో ఉన్నటువంటి మెన్సురేషన్ని తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఏ సబ్జెక్టు వాళ్ళకైనా పెద్ద సమస్య ఏమీ కాదనేది నా అభిప్రాయం. ఇది సెకండ్ పేపర్ ఉంటుంది. అయితే 2 పేపర్లకు ఉన్నటువంటి తేడా ఏంటో చూపిస్తాను. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150 ఉంటుంది, సేమ్ సెకండ్ పేపర్లో కూడా 150 క్వశ్చన్స్ ఉంటాయి. టైం కూడా 150 మినిట్స్ అండ్ 150 మినిట్స్, విచ్ మీన్స్ 2.5 అవర్స్ టైం విల్ బి గివెన్ టు యూ టు ఆన్సర్ దీస్ 150 క్వశ్చన్స్. అండ్ ఫైనల్లీ చిన్న డిఫరెన్స్ ఏంటంటే జూనియర్ లెక్చరర్ ఎగ్జామినేషన్ లాగానే ఉంటుంది ఇది కూడా. అండ్ మార్క్స్ అలాట్మెంట్ అనేది ఇట్లా ఉంటుంది, జనరల్ స్టడీస్ పేపర్కి 150 క్వశ్చన్స్కి 150 మార్క్స్, విచ్ మీన్స్ ఒక క్వశ్చన్ వర్త్ 1 మార్క్,
అదే అర్థమెటిక్ అండ్ మెన్సురేషన్ విషయానికి వస్తే వన్ క్వశ్చన్ వర్త్ 2 మార్క్స్. ఒక తప్పు చేస్తే మీరు 2 మార్క్స్ కోల్పోతారు, ఒక ఆన్సర్ కరెక్ట్గా చేస్తే 2 మార్క్స్ వస్తాయి, విచ్ మీన్స్ 300 మార్క్స్ ఉంటుంది మీకు సెకండ్ పేపర్లో. 150 + 300 ఓవరాల్గా 450 మార్క్స్ తోటి టోటల్గా మీకు వాటి మీద ఆధారపడి మీకు వచ్చిన మార్కులను ఆధారంగా చేసుకొని సో ఆర్డర్ ఆఫ్ మెరిట్ అనేది లిస్ట్ తయారవుతుంది. కాబట్టి ఈ చిన్న విషయాన్ని పర్టికులర్ గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైనా సరే ఎనీ ఎగ్జామ్లో 1 క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్, బట్ ఈవెన్ ఇక్కడికి వచ్చినట్లయితే సెకండ్ పేపర్లో మాత్రం 1 క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. ఈ పార్ట్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక పేపర్స్ ఏమున్నాయి అండ్ వాటికి సంబంధించిన లాంగ్వేజెస్ ఏముంటాయి, చాలామందికి సార్ పేపర్ లాంగ్వేజ్ ఎట్లా ఉంటుంది సార్ అని అడుగుతూ ఉంటారు, కాబట్టి వాళ్ళ కోసం చూడండి. సో నేమ్ ఆఫ్ ద పేపర్ చూద్దాం ఒకసారి, అట్లాగే అది ఏ లాంగ్వేజ్లో ఉంటుందో కూడా చూద్దాం. వెరీ ఫస్ట్, సో ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ ఇంతకుముందు చెప్పాను, అది పేపర్ ఫస్ట్ పేపర్ 1. ఇంతకుముందు చెప్పాను 150 మార్క్స్ ఉంటుంది, 150 క్వశ్చన్స్ ఉంటాయని. అండ్ దీనిలో ఏ లాంగ్వేజ్ అంటే లాంగ్వేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ బైలింగ్వల్ ఉంటుంది, అంటే తెలుగులో వస్తుంది ఇంగ్లీష్లో వస్తుంది. ఒక క్వశ్చన్ తెలుగులో ప్రింట్ అవుతుంది అట్లాగే ఇంగ్లీష్లో ప్రింట్ అవుతుంది, సో బైలింగ్వల్గా ఉంటుంది, ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో ప్రింట్ అవుతుంది. అండ్ సెకండ్ పేపర్ వచ్చేసి అర్థమెటిక్ అండ్ మెన్సురేషన్, అగైన్ ఇట్ ఈజ్ స్టాండర్డ్ ఆఫ్ 10th క్లాస్, ఎస్ఎస్సి స్టాండర్డ్స్లో ఉంటుంది. ఇట్ ఈజ్ ఆల్సో బైలింగ్యువల్ పేపర్ అండ్ ఇట్ ఈజ్ ఆల్సో ప్రింటెడ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు, అంటే ఇంగ్లీష్ కానీ తెలుగు అని మాత్రమే మనకు ఎలిజిబుల్. ఇంతకుముందు మన గ్రూప్ 1 ఎగ్జామ్లో మనకు ఒక చిన్న అవకాశం ఇచ్చారు ఉర్దూలో పేపర్స్ రాసుకోవచ్చు అని, ఓన్లీ మెయిన్స్కి మాత్రమే అవకాశం ఉంటుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. కాబట్టి అట్లాగే ఇక్కడ అట్లాంటి ఫెసిలిటీ ఏముండదు, ఓన్లీ యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్, మెంటల్లీ మీరు ప్రిపేర్ అయి ఉండాలి, అది ఈధర్ ఇంగ్లీష్ కానీ తెలుగులో కానీ మీరు ఈ 2 ఎగ్జామ్స్ని రాయాల్సి ఉంటుంది. కాబట్టి తెలుగు ఇంగ్లీష్ ప్రతి క్వశ్చన్ తెలుగులోనూ ఇంగ్లీష్లోనూ ప్రింట్ అయి ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే ఇంగ్లీష్ తెలుగులలో వచ్చినటువంటి ఏమైనా తప్పుల్లాగా కనిపించినట్లయితే ఇంగ్లీష్లో ప్రింట్ అయినటువంటి అంశాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటారు, ఇది కూడా పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్కి వచ్చినట్లయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే తెలంగాణలో ఉన్న 33 జిల్లాల్లో 33 సెంటర్స్ని మీకు అలాట్ చేయలేదు. దాంతోపాటు ఇంకొక మాట చెప్పారు, ద రిటర్న్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఆబ్జెక్ట్ టైప్ విల్ బీ హెల్డ్ అట్ ద ఫాలోయింగ్ సెంటర్స్, ఈ క్రింది సెంటర్స్ మాత్రమే ఉన్నాయి. ఆర్ ఇంకొక మాట చెప్పాడు, యాజ్ మే బీ డిసైడెడ్ బై ద కమిషన్. ఈ 5 సెంటర్లు కావచ్చు, లేదా మధ్యలో ఏమైనా కమిషన్కి అవకాశం అనిపిస్తే కొత్తగా ఇంకేమన్నా సెంటర్స్ ఇవ్వాలనిపిస్తే చేంజ్ చేసి ఇవ్వచ్చు. కాబట్టి జాగ్రత్త గమనించండి, ఫస్ట్ హైదరాబాద్ ఇన్క్లూడింగ్ హెచ్ఎండిఏ జ్యూరిస్డిక్షన్. సో హైదరాబాద్ మున్సిపల్ డెవలప్మెంట్ అథారిటీ ఆ రీజియన్లో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా, అంటే రంగారెడ్డి జిల్లాలో ఉన్న చాలా భాగాలు, మల్కాజ్గిరి జిల్లాలో ఉన్న చాలా భాగాలు కలుపుకొని ఇందులో భాగంగా ఉంటాయి. కాబట్టి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి చాలా ప్రాంతాలు కలుపుకొని ఈ హైదరాబాద్ అనే సెంటర్ కింద వస్తాయి. కాబట్టి ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. రెండోది కరీంనగర్, 3rd ఖమ్మం, వరంగల్ అండ్ నిజామాబాద్, ఇవి ప్రధానంగా సెంటర్స్, వీటిని గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యేకించి ఈ 5 ఇంట్లో ఏదో ఒక సెంటర్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి, మన జిల్లా కేంద్రాలన్నీ కూడా సెంటర్స్గా ఉండవు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ, ఈ మధ్యకాలంలో గ్రూప్ 1 ఎగ్జామ్ టైంలో చాలామందికి చాలా సమస్యలు ఎదురైనాయి, చాలా సందర్భాల్లో చాలా డౌట్స్ అడుగుతూ సో మనకి కాల్స్ చేసిన పిల్లలు ఉన్నారు. కాబట్టి వాళ్ళ కోసం ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను దానిలో. సో అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ ఎంత ఉంటుందంటే అది 200 రూపీస్ ఉంటుంది, మీరు అప్లై చేసే టైంలో 200 రూపీస్ పే చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. సెకండ్ ఎగ్జామినేషన్ ఫీ, సో ఎగ్జామినేషన్ ఫీ కింద 120 రూపీస్ ఉంటుంది. అయితే ఈ 120 రూపీస్ అందరూ పే చేయక్కర్లా, ఎవరు పే చేయాలి? సో ఆల్ అన్ఎంప్లాయీస్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ, అన్ఎంప్లాయీస్ అందరూ కూడా ఎగ్జామినేషన్ ఫీ కట్టక్కర్లా, ఈ 200 కట్టాల్సిందే. ఈ 120 రూపీస్ అన్ఎంప్లాయీస్ ఎవరు కట్టక్కర్లేదు, పాయింట్ నెంబర్ 1. అండ్ ఆల్ ఎంప్లాయీస్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్, ఈదర్ సెంట్రల్ ఆర్ స్టేట్ ఆర్ పిఎస్యూస్ ఆర్ కార్పొరేషన్ ఆర్ అదర్ గవర్నమెంట్ సెక్టర్, ఏ సెక్టర్లో ఉన్నా యూ హ్యావ్ టు పే ద ప్రిస్క్రైబ్డ్ ఎగ్జామినేషన్ ఫీ ఆఫ్ ఆర్ఎస్ 120, అంటే యూ హ్యావ్ టు పే 120 రూపీస్ యాజ్ అన్ ఎగ్జామినేషన్ ఫీ వెన్ యూ ఆర్ ఎన్ ఎంప్లాయీ. సో యూ మే బీ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ ఎనీ అదర్ గవర్నమెంట్ సెక్టర్ ఎంప్లాయీ, యూ హ్యావ్ టు పే 120 రూపీస్. ఆల్ అన్ఎంప్లాయిడ్ క్యాండిడేట్స్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ దిస్ పేమెంట్ ఆఫ్ 120 రూపీస్. సో ఈ చిన్న పాయింట్ని గుర్తుపెట్టుకోవాలి.
ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు మాత్రమే ఈ పేమెంట్ అనేది 120 రూపాయస్ చేయాలి. మన గ్రూప్ 1 టైంలో చాలామంది ఈ 120 రూపాయస్ పే చేయకుండానే వాళ్ళు డైరెక్ట్గా 200 రూపాయస్ పే చేసి అప్లికేషన్ చేశారు కాబట్టి వాళ్ళందరికీ స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తూ ఒక మెసేజ్ పంపించారు. కాబట్టి ఎవరికి ఎలిజిబుల్ కాదు అనేది చెప్పడానికి ఈ మాట చెబుతున్నాను. సో గవర్నమెంట్ ఉద్యోగులందరూ 120 అడిషనల్గా కట్టాలి. అన్ఎంప్లాయీస్ ఎవరు కూడా 120 కట్టకుండా ఓన్లీ 200 రూపీస్ పే చేసి జస్ట్ ప్రాసెసింగ్ ఫీ పే చేసి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు, సరిపోతుంది. ఇది నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్. ఇక మన నెక్స్ట్ డిస్కషన్లో మనం వచ్చేసి సిలబస్ వివరాలు. పేపర్ వారీగా రెండు పేపర్లు ఉన్నాయి మనకి. సో ఏ పేపర్లో సిలబస్ ఏముంది అండ్ సిలబస్లో ఉన్నటువంటి వివరణ ఏంటి, వాటికి సంబంధించినటువంటి డీటెయిల్ డిస్కషన్ని మనం నెక్స్ట్ డిస్కస్ చేసుకుందాం.